పదో తరగతి ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్పై సుప్రీంకోర్టు అనేక ప్రశ్నల వర్షం కురిపించింది. పరీక్షల నిర్వహణకు సంబంధించి పక్కా సమాచారం ఇవ్వాలని ఆదేశించిన అఫిడవిట్లో అది ఎక్కడా కనిపించలేదని పేర్కొంది. పరీక్షల నిర్వహణ ఆలోచనగా ఉండొద్దని, సిబ్బంది అదేవిధంగా విద్యార్థుల రక్షణ కోణంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని తెలిపింది. ఏ ఒక్కరు చనిపోయినా ఒక్కరికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని ఏపీ ప్రభుత్వం హెచ్చరించింది. తమ నిర్ణయాలు ఏదైతే భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పరీక్షలు నిర్వహించే గదుల వివరాలు కూడా అఫిడవిట్లో ఎక్కడా లేవని, ప్రభుత్వం ఇచ్చే లెక్కల ప్రకారం చూస్తే సుమారు 28,000 గదులు అవసరమవుతాయని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఏదైతే పదవ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ అంశంపై మనం డిబేట్లోకి వెళ్దాం. మనతో పాటు శ్రీనివాసరావు గారు, హైకోర్టు జనరల్ సెక్రటరీ, సీనియర్ న్యాయవాది జాయిన్ అయ్యారు. అదేవిధంగా ప్రముఖ విద్యావేత్త నారాయణ గారు కూడా జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్ గారు, ముందు మీరు చెప్పండి, ఏదైతే సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే ఏ ఒక్కరికి నష్టం జరిగినా సరే కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలి, అదేవిధంగా ప్రభుత్వం ఆలోచనలు ముందు తరాలకు మార్గదర్శకంగా ఉండాలని వ్యాఖ్యానించింది, ఈ రెండు అంశాలను మనం ఏ విధంగా చూడాలి? ఈరోజు గౌరవ సుప్రీంకోర్టులో మన రాష్ట్రంలో జరిగేటువంటి జరగబోయేటువంటి ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కు సంబంధించిన విచారణ వచ్చింది. అయితే ఈ విచారణ క్రమంలోనే వాళ్ళు ఒక 8 పేజీల అఫిడవిట్ ని దాఖలు చేశారు. శ్రీ బి రాజశేఖర్ ఇంటర్మీడియట్ బోర్డు తరపు నుంచి ఈ అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. దీనిలో కొన్ని స్టాటికల్ డేటాని గౌరవ సుప్రీంకోర్టు వారికి సమర్పించడం జరిగింది. దాంట్లో ఈ నెలలో జరిగినటువంటి కరోనా కేసులు ఎన్ని జరిగినాయి, ఎన్ని మరణాలు వచ్చినాయి, అదే విధంగా ఎట్లా తగ్గుతుంది అనేటువంటి కొన్ని వివరాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది సుప్రీంకోర్టుకు సమర్పించారు. అయితే దీంట్లోనే అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. మొత్తం స్టూడెంట్స్ స్ట్రెంగ్త్ ఎంత, అట్లానే ఎన్ని ఈ ఎగ్జామ్ సెంటర్స్ ని పెడతా ఉన్నారు అనేటువంటిది ఈ అఫిడవిట్ లో కొన్ని దీన్ని వాళ్ళు మొత్తం ఈ స్టూడెంట్స్ కు సంబంధించినటువంటి సెక్యూరిటీకి సంబంధించి ఏం చేస్తారు. 519,510 స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్స్ కి 12th స్టాండర్డ్ ఎగ్జామ్స్ కి అపేర్ అవుతున్నట్టుగా ఇంటర్మీడియట్ కి లేదా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు కోర్టుకు సమర్పించినటువంటి అఫిడవిట్ లో చెప్పడం జరిగింది. అయితే గౌరవ సుప్రీంకోర్టు ఏమని ప్రశ్నించిందంటే, మీరు షెడ్యూల్ ఫిక్స్ చేశారా, ఫిక్స్ చేస్తే ఎప్పుడు చేశారు, జూన్ పెట్టడం అంటే జూలై కనీసం 15 రోజులు షెడ్యూల్ మానసికంగా విద్యార్థులు ప్రిపేర్ చేస్తారు. ఆ విధమైనటువంటి షెడ్యూల్ ప్రిపేర్ చేసి షెడ్యూల్ అనౌన్స్ చేస్తే మానసికంగా ప్రిపేర్ అవుతారు. మీరు చివరి నెలలో జూలై చివరి వారంలో పెట్టాలన్నారు, ఇప్పటికే మీరు మీ దగ్గర షెడ్యూల్ రెడీగా ఉండాలి, దానికి అన్ని సమాయత్తం కావాలి. మరి ఈ వివరాలన్నింటినీ పొందుపరచలేదు అనేటువంటి తప్పు పట్టింది. అవసరం ఏమంటే 10-15 మంది 20 మంది స్టూడెంట్స్ కి ఒక క్లాస్ రూమ్ ఏర్పాటు చేసి ఎగ్జామ్ కి అదేవిధంగా దానికి సంబంధించిన ఇమ్యూనిటీ కూడా పెట్టి ఏర్పాటు చేస్తాం, దీనికోసం అవసరమైతే స్పెషల్ గా కొంతమందిని రిక్రూట్ చేసుకుంటామని కూడా గౌరవ సుప్రీంకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఎన్ని రూమ్స్ కావాలి ఈ ఎగ్జామ్కి, మీరు 15-20 మంది చొప్పున ఎస్ఓపి స్టాండర్డ్ ఆఫ్ ప్రొసీజర్ రూల్స్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి కరోనా ఫిజికల్ డిస్టెన్స్ ని పాటిస్తూ ఎన్ని రూమ్స్ ని మీరు ఏర్పాటు చేయగలరు, ఎన్ని రూమ్ కి ఎంతమంది ఇండివిజువల్ అవసరం అవుతారు, అదేవిధంగా పర్యవేక్షణకి ఎంతమంది అవుతారు, అన్నీ లేకుండా మీరు అప్పటిపెట్టు ఉన్నారు. ఇది విద్యార్థుల ప్రాణాలతోంది, ఎందుకంటే ఈ రోజున పరిస్థితి యొక్క స్వరూప రోజు ఒక్కొక్క రకంగా మారిపోతా ఉంది. మనం రెండు డెల్టా వేరియంట్ అనేటువంటిది కొన్ని కేసులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రిపోర్ట్ అయినాయి. ఇవన్నీ అంశాలను పరిగణలోకి తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు కోర్టు ఏమని ప్రశ్నించిందంటే, మరి ఒకవేళ ఈ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఈ ఎగ్జామ్స్ లో ఒకవేళ మధ్యలో మళ్ళీ కరోనా పీక్ స్టేజ్కి వెళ్ళడమో లేకపోతే కరోనా కేసులు పెరగటమో ప్రోగ్రెస్లు పెరగటమో జరిగితే అప్పుడు ఎగ్జామ్స్ ఆపేస్తారా, స్టాల్ చేస్తారా, వీటికి సంబంధించి మీరు ఒక పక్క ప్లాన్ లే కోర్టుకి కేవలం ఎగ్జామ్స్ జరపాలనే తాదుతోనే ఎగ్జామ్స్ జరపాలి తొందరపాటు నిర్ణయంతో మీరు కోర్టుకు వచ్చినట్టు కనపడతా ఉంది తప్ప మీ అఫిడవిట్ విషయాలు ఏవైతే వాయిదా సందర్భంగా కోర్టు అడిగిందో స్పెసిఫిక్ గా ఇవ్వమని చెప్పి ఆ వివరాలు ఇవ్వలేదు. కాబట్టి మీరు పూర్తి స్థాయి వివరాలని అని చెప్పేసి రేపటికి తదుపరి విచారణ కోసం కోర్టు వాయిదా వేయడం జరిగింది. ఎస్, శ్రీనివాస్ గారు, నారాయణ గారు, ఇప్పుడు సుప్రీంకోర్టు చెబుతూ రెండు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఒకటి ఉపాధ్యాయులు, రెండోది విద్యార్థులు, వీళ్ళకి సంబంధించినటువంటి రక్షణ అనేది కీలకమని.
ఇప్పుడు చెబుతున్నట్టు ఒక 15 నుంచి 20 మందిని కూర్చోబెడితే మనకి కనీసం 28,000 గదులు కావాలి. మనం ఏపీ ప్రభుత్వం పూర్తి రక్షణ బాధ్యతతో ఈ పరీక్షలు నిర్వహించడానికి సిద్ధంగా ఉందా? మనకు ఆ వ్యవస్థ ఉందా? ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ విధంగా హెచ్చరికలు చేస్తున్నా కూడా ప్రభుత్వం ఏదో ఒక విధంగా పరీక్షల నిర్వహణ జరపాలి అనేటువంటి అంశాన్ని తొందరపాటు చర్యగా మనం చూడొచ్చా? తొందరపాటు చర్య కాదండి. రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ వాళ్ళు పిల్లల ప్రాణాలతో చెలగాట వాడేదాన్ని సిద్ధమవుతున్నట్టుగా ఉంది. రెండోది ఏమంటే వాళ్ళు ఒక ఫాల్స్ పరిస్థితికి పోతున్నట్టుగా ఉన్నారు. అంటే ప్రతిపక్షాల మీద, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మీద ఉన్నటువంటి అట్టస్తో దానికి వాటి వాళ్ళు వద్దంటున్నారు కదా, పరీక్షలు వద్దు, ఈ పరిస్థితి బాగోలేదు అంటున్నారు కాబట్టి, మీరు వద్దంటున్నారు కాబట్టి మేము నిర్వహించి వస్తాం, చూడండి మా గొప్పతనం అని ఆ రకమైనటువంటి ఫాల్స్ పరిస్థితి కోసం పోతున్నట్టుగా ఉంది తప్ప, వాస్తవంగా అక్కడ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. మొదటి విషయము, పిల్లలు 6,70,000 మంది పైచిలకు ఇప్పుడు విద్యార్థులు ఈ పరీక్షలకి హాజరు కావాలి. ఒక 10th క్లాస్ వరకు చూసుకున్నా కానీ, కానీ ఇంటర్ కూడా కలిపి చూస్తే ఇంకా ఎక్కువ లక్షలు, దాదాపు 13 లక్షల మంది దాకా స్టూడెంట్స్ వీటికి హాజరు కావాల్సినటువంటి వారు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అప్డేట్లో చెప్పింది 28,000 గదుల్లో పెట్టమంటున్నారు. అట్ ది రేట్ ఆఫ్ 15 or 16 అనుకుంటే 34-40,000 గదుల దాకా కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎగ్జామినేషన్ హాల్స్ అన్ని హాల్స్ పెట్టడం కానీ, వాటికి COVID-19 ప్రోటోకాల్ మెజర్స్ పాటించడం కానీ, గాలి వెలుతురు కానీ, ఇవన్నీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వానికి సాధ్యమయ్యేటటువంటి పనులు కాదు. అసాధ్యమైనటువంటి పనులని చేస్తామని చెప్పి ఆ రకంగా బుకాయించే ప్రయత్నం మాత్రం ఆ ప్రభుత్వం చేయటం సరైంది కాదు. రెండోది, పరీక్షలు నిర్వహించడానికి దాదాపు 4 లక్షల మంది అటు ఇన్విలేటర్స్ కానీ ఇటు సిబ్బంది కానీ అన్ని రకాలను కలిపేసి 4 లక్షల మంది మ్యాన్ పవర్ కావాలి. ఈ 4 లక్షల మంది మ్యాన్ పవర్ అయితే ముఖ్యంగా ఉపాధ్యాయులు 8 లక్షల డ్యూటీ చేయాలను, వారందరికీ వ్యాక్సినేషన్ ఇచ్చారా అంటే వ్యాక్సినేషన్ వరకు ఇవ్వలేదు. రెండోది, ఉపాధ్యాయులు ఈ పరీక్ష నిర్వహణకు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకు వ్యతిరేకంగా అనే దాంట్లో, మొన్న గ్రామ పంచాయతీ లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించినటువంటి ఆ డ్యూటీస్కి అటెండ్ అయినటువంటి వారిలో కొన్ని 100 మంది ఉపాధ్యాయులు చనిపోతున్నట్టుగా ఇటీవల కాలంలో తెలుస్తోంది. దాదాపు మొత్తంగా 1,800 మంది ఉపాధ్యాయులు ఈ ఎలక్షన్ డ్యూటీ చేసి వచ్చిన తర్వాత కరోనా సోకి బలవన్ మరణ ఆ రకమైనటువంటి మరణాలకు గురైనటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఈ వాస్తవాలన్నీ తెలిసి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా మొండిగా మూర్ఖంగా పరీక్ష నిర్వహించాలనేటువంటి ఈ రకమైనటువంటి చౌకబారు తెలివితేటను ప్రయోగించడం మాత్రం సరైనది కాదు. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం చేసి ఇట్ విల్ బి మోస్ట్ డిస్క్రిమినేటరీ ఎఫ్ఐ. ఎందుకంటే ఇప్పుడు ఇరుగు పొరుగు దాదాపు దేశంలో ఉన్న 20 పైగా రాష్ట్రాల్లో ఈ 10th ఇంటర్ ఎగ్జామినేషన్స్ రద్దు చేశారు. రెండవది, సిబిఎస్ సాక్షాత్తు సిబిఎస్ఈ అంటే అన్ని బోర్డు ఎగ్జామినేషన్స్కి చాలా తలమానికంగా ఉండేటటువంటి సిబిఎస్ఈ ఎగ్జామినేషన్స్ రద్దయ్యాయి. ఐసిఎస్ఈ ఎగ్జామినేషన్స్ కూడా రద్దయ్యాయి. ఆ రకంగా సిబిఎస్ఈ ఐసిఎస్ఈ ఎగ్జామినేషన్స్ రద్దు కాగా, 20 రాష్ట్రాల్లో పైగా ఎగ్జామినేషన్స్ రద్దు కాగా, ఇరుగు పొరుగు రాష్ట్రాలు అనేటువంటి చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా ఎగ్జామినేషన్స్ రద్దయినాయి. వాళ్ళు ఇప్పుడు ఆల్టర్నేటివ్ మెజర్స్తో పరీక్ష రిజల్ట్స్ ప్రకటించి మళ్ళీ ఫర్దర్ క్లాస్ ఇంటర్మీడియట్ కానీ లేదా డిగ్రీ ఎగ్జామ్స్ డిగ్రీ క్లాసులకు కానీ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. అక్కడ విద్యార్థులు ఆ విధంగా వాళ్ళు పాస్ అయినారు, సంతోషంగా ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంతో రిలీఫ్ వచ్చింది. వాళ్ళు హయ్యర్ క్లాసెస్కి ప్రమోట్ అయ్యి వాళ్ళు చదువుకునేటటువంటి దానికి ఏర్పాటు జరిగాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థుల్లో సిబిఎస్ఈ అఫిలియేటెడ్ స్కూల్స్లో చదివేటటువంటి సంపన్నుల పిల్లలు, అట్లాగే ప్రజాప్రతినిధుల పిల్లలు, ఐఏఎస్ ఆఫీసర్లు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పిల్లలు, వాళ్ళందరూ సిబిఎస్ఈ స్కూల్స్లో చదువుకుంటున్నారు, వారికి పరీక్షలు లేవు. కానీ ఇప్పుడు బడుగు బలహీన వర్గాలు చదువుకునేటటువంటి జిల్లా పరిషత్తు, గవర్నమెంట్, మున్సిపల్ హై స్కూల్స్లో చదివే విద్యార్థులకి ఇప్పుడు ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం మొండిగా మేము పరీక్షలు నిర్వహిస్తున్నాను అంటున్నారు. కాబట్టి ఒకవేళ ఈ రకంగా మీరు 10th క్లాస్ ఇంటర్ ఎగ్జామినేషన్స్ నిర్వహించాలనే పట్టుదలగా ఉంటే, మరి మీ రాష్ట్రంలో ఉన్నటువంటి సిబిఎస్ఈ అఫిలియేటెడ్ స్కూల్స్లో ఉన్నటువంటి 12th క్లాస్ స్టూడెంట్స్కి, అట్లాగే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి వాళ్ళకు కూడా మీరు పరీక్ష పెడతారు? అది మీ చేతిలో లేదు. సిబిఎస్ఈ ఐసిఎస్ఈ సంబంధించినటువంటి బోర్డ్స్ కాబట్టి వాళ్ళు మీరేమి చేయలేరు. కాబట్టి ఒక రాష్ట్రంలో విద్యార్థులు, 10th క్లాస్ పిల్లలు ఒక బోర్డులో ఉన్నటువంటి వాళ్ళు పరీక్షలు రద్దయిపోయి వాళ్ళు హాయిగా పాస్ అవుతుంటే, 12th క్లాస్ పిల్లలు హాయిగా పాస్ అయిపోయే హయ్యర్ క్లాసులు పోతుంటే, మరి మీరు 10th క్లాస్ అదే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ స్థాయి విద్యార్థులకి మీరు పరీక్ష నిర్వహిస్తారు? కాబట్టి ఈ రకమైనటువంటి డిస్క్రిమినేటరీ ఎఫ్ఐఆర్ కూడా ఇది. కాబట్టి దీన్ని కూడా సహించడానికి
వీల్లేదు. కాబట్టి ఇట్లాంటి అనేక రకమైన లొసుగులు లోపల ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెనకడి వేయటం వస్తే అది సుప్రీంకోర్టు రైజ్ చేసినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో చాలా వ్యాలిడ్ పాయింట్స్ సుప్రీంకోర్టు రైజ్ చేసింది. వాటన్నిటికీ సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి కానీ చెప్పాల్సి చెప్పే వాస్తవాలు కానీ ఆ రాష్ట్రంలో లేవు. కాబట్టి తప్పనిసరిగా ఉపాధ్యాయ సంఘాలన్నీ కోరుతున్నాయి వీటిని రద్దు చేయాలని చెప్పి, అట్లా పేరెంట్స్ అసోసియేషన్ కోరుతున్నారు, స్టూడెంట్స్ యూనియన్స్ కోరుతున్నారు, పొలిటికల్ పార్టీ అందరూ కోరినా కానీ ఏంటి అసలు పట్టుదల మొక్క పడతారు. అన్ని రాష్ట్రాలు రద్దు అయిన తర్వాత ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటి ఆ మొండి ధైర్యం? ఆ రకంగా నిర్వహించాలనేటువంటి పట్టుదల ఉపసంహరించుకోవడం వస్తే దాన్ని సుప్రీంకోర్టు ఎలాగో జోక్యం చేసుకున్నారు కాబట్టి తప్పనిసరిగా న్యాయం చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఎస్ నారాయణ గారు, డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిబేట్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం.